శవంతి గురించి ఎవరిని అడిగినా చెప్తారన్నావు కదా, నువ్వు చూసావా? లేదు, మేము చూసాంరా. సంగీతాన్ని పబ్లిక్ లో ముద్దులు పెట్టుకొని మేము చూసాంరా. దానికి ఇంకేం అర్థాలు లేవురా, ఫినిష్. మేము చూసాంరా. నాకు శ్రవంతే టాపిక్ రా, నీకు తను మంచిది, నాకు సంగీతం మంచిది, వదిలేరా. సరే అయితే అడిగావు కదా, చెప్తా. శవంతి ఎంత మందితో క్లోజ్ గా ఉన్నా ఒక్క సెకండ్ కూడా తన లిమిట్స్ అని దాటరా. దాటినా ధైర్యంగా చెప్తుంది, ఇట్లా చుపాచుపాగా చేయరా. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? నీకుండా ఆ కాన్ఫిడెన్స్ చెప్పురా. ఐ కెన్ బెట్ మై లైఫ్ అని నీకుండారా? ఉండదురా, ఎందుకంటే నీకు సంగీతం తెలియదురా. అసైన్మెంట్ రాస్తో, సినిమా హాల్కి తీసుకెళ్తో, గిఫ్ట్లు కొంటో, తను ఎవరితో ఎక్కడ ఎగిరిపోతుండో, ఎలా పట్టుకోవాలని ఇన్సెక్యూరిటీతో చచ్చిపోతున్నావు, అందుకే చెప్తున్నారా. సంగీత శ్రవంతికి అసలు కంపారిజన్ లేదురా. నువ్వు పైన కనిపించే నమ్ముతో అందుకే రా. సంగీత ఇస్ అ బిచ్ రా, షీస్ అ వెరీ వెరీ ఇంటెలిజెంట్ బిచ్ రా. లాస్ట్ టైం చెప్తున్నారా, ఇంకొక మాట ఆమె గురించి మాట్లాడితే నువ్వు తన్ను తింటావు. రటేషన్ రే చందు చెప్పరా, అన్నోరు ముసుకు మంచి శంకర్ అంటాడా? మళ్ళీ మళ్ళీ అంటాడు, షీస్ అ బిచ్ అండ్ ఐ విల్ ప్రూవ్ ఇట్. అరే శంకర్ సంగీత గురించి మాట్లాడతావు నువ్వు?